ప్రతిరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి అంత్యక్రియలు, వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా, వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా, ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారికి భారతీయ జనతా పార్టీని ఆయన ఆశించినటువంటి ఒక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఈ ముగ్గురు కూడా ఉన్నటువంటి పార్టీగా నేను చూడాలనేటువంటిది ఆయన కలలో ఒక భాగం. ఈ రోజున ఈ ముగ్గురు కూడా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఈ ముగ్గురు కూడా ఈరోజు వారికి నివాళులు అర్పించడం, వారు కన్నటువంటి కళ తప్పకుండా సాకారమైందని, వారి యొక్క ఆత్మకు తప్పకుండా శాంతి లభిస్తుందని దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు, అజాత శత్రువు, దేశ విదేశాల్లో పేరెన్నిక అయినటువంటి మా రాజకీయవేత్త, ఆయన విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలకు అంకితమై నిరంతరంగా దాదాపుగా 65 సంవత్సరాలు నిరంతరంగా కృషి చేసి 3 సార్లు ప్రధానమంత్రి అయి ఒక కాంగ్రెసేతరమైనటువంటి ప్రధానమంత్రిగా తనదంటూ ఒక ముద్ర వేసుకొని ఆయన రాజకీయాల్లో, ఈరోజు నాకు చాలా సంతోషం కలిగింది ఏంటంటే ఆనాడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీల యొక్క నాయకులు అందరూ రాజకీయ విభేదాలను పక్కన పెట్టి వారికి నివాళులు అర్పించడానికి రావడం ఎత్తుందో ఇది చాలా అరుదైనటువంటి సంఘటన. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని భావాలు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వారికి నివాళులు అర్పించి యావత్ భారతదేశం అంతా కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి కర్మయోగ అయినటువంటి ఒక నాయకుడిని కోల్పోయిందని ఆవేదనతోటి ఈరోజున దేశవ్యాప్తంగా నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణలో కూడా వారి ఆశయాలు నెరవేర్చడానికి వారు ఏదైతే రాజకీయ విలువలను కాపాడి నైతికమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు రావాలనేటువంటి భావన అవుతుందో అదే భావంతో మేమందరం కూడా తెలంగాణలో అంకిత భావంతో పనిచేసి పార్టీని బాగా బలోపేతం చేసి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి మా వంతు కృషి మేమందరం కూడా చేస్తామని, వారికి అదే నిజమైనటువంటి నివాళులని నేను భావిస్తూ ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతినివ్వాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను.